అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఉగాది పండుగకి నేను ఒక చక్కని బహుమతిని అందుకున్నానండి. ఇది లవంగాల దండ. మన ఇంట్లో ఉన్న గజలక్ష్మి తల్లి యాంటిక్ ఫోటో ఉంటుంది కదండి, తంజావూరు ఫోటో, ఆ ఫోటో కోసం జేకే స్పైసెస్ వారు నాకు ఈ దండ పంపించారండి. ఇంతకుముందు యాలకల దండ కూడా పంపించారు, మీకు గుర్తుండి ఉంటుంది. అది కొంచెం చిన్నగా ఉన్నదని ఈసారి లవంగాల దండ పెద్దది పంపిస్తున్నాము అని చెప్పి నాకు పంపించారు. ఈరోజే అందుకున్నానండి. ఉగాది పండుగకి ఆ తల్లి చక్కని మాలని తెప్పించుకుందండి. జేకే స్పైసెస్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇదిగోండి, మన తల్లి గజలక్ష్మి తల్లికి ఇంతకుముందు పంపించిన యాలకల మాల ఎంతలా ఉన్నదో చూసారా అండి. ఏమంటే దగ్గరికి వెళ్తే చాలు, మంచి సువాసన వస్తూ ఉంటుంది అనమాట, చాలా అందంగా ఉన్నది. అయితే ఈసారి పంపిన లవంగాల దండ ఇంకా పెద్దది పంపించారనమాట. చిట్టి బేబీలందరూ వచ్చి ఎంత మురిసిపోతున్నారో ఆ దండను చూసండి. సరే, మన ఇంటికి వేళ రిపేర్ చేయడానికి ఎలక్ట్రీషియన్లు వస్తారనమాట, వాళ్లతో ఈ దండను వేయిద్దాము అమ్మవారికి అనుకుంటున్నానండి. రిపేర్లు ఏంటి అని అనుకుంటున్నారా? ఏమండి, వాషింగ్ మిషన్ పాడైందండి, ఒక 2 డేస్ నుంచి ఇబ్బంది అవుతుంది. ఏమండి, ఇది తీసుకుని చాలా ఇళ్ళు అయిందండి, ఇప్పటివరకు ఎప్పుడు రిపేర్ అన్నది రాలేదు. ఇప్పుడు ఎందుకో పని చేయట్లేదు, అసలు ఆన్ అవుతుంది కానీ ఏమీ తిరగట్లేదు, వర్క్ చేయట్లేదు అనమాట. ఈ వాషింగ్ మిషన్కి వెనక ఉండే డోరు బ్రేక్ అయిపోయిందండి, దానివల్ల ఎలకలు అవి కూడా లోనకి వెళ్తున్నాయి అంట. బహుశా మరి అది ఏమన్నా పాడు చేసిందేమో, ఒక చిన్న పరికరం లాంటిది ఏదో పోయిందంట, అది 750 రూపాయలంట. సరే బాబు, అదేదో మీరే తెచ్చుకోండి అని అంటే వాళ్ళే మార్కెట్కి వెళ్ళారు తెచ్చుకోవటానికి. అట్లానే వెనక క్లోజ్ చేయడానికి ఏమీ దొరకదంటండి, మనకి పాతది ఏం దొరకదండి, ఒక షీట్ లాంటిది తెచ్చి మేము కవర్ చేసేస్తాము అని అన్నారు. సరే బాబు, అట్లానే చేసేయండి అని అన్నా. ఎందుకంటే ఆ వాషింగ్ మిషన్ చాలా బాగా పనిచేస్తుందండి, దాన్ని మార్చబుద్ది అవట్లా, కొత్తది తీసుకోవచ్చు కానీ పాత ఎంత బాగా ఇప్పుడు రావట్లేదండి అని అన్నారు ఆ కుర్రోళ్ళు కూడా. సరే, అందుకనే దాన్నే బాగు చేయించుకుంటున్నాము. ఇదిగోండి, ఉగాది పండుగ సందర్భంగా మన ఇంట్లో కొత్త ఏసీని బిగిస్తున్నామండి. మాకు కింద ఇంకో బెడ్రూమ్ కూడా ఉంటుందన్నమాట అండి, ఆ బెడ్రూమ్లోకి ఒక చిన్న ఏసీని వేయిస్తున్నామండి. అది ఈరోజు వచ్చింది, డైకిన్ కంపెనీది తీసుకున్నామండి. ఇది 1 టన్ తీసుకున్నాము, ఎందుకంటే చిన్న రూమే అనమాట, ఆ రూమ్కి 1 టన్ సరిపోతుంది అని అన్నారు. ముందు వచ్చి చూసుకున్నారులేండి డైకిన్ వాళ్ళే, వచ్చి చూసుకున్నారు ఈ రూమ్కి ఎంత ఏసీ పడుతుంది ఏంటి అన్నది చూసుకుని 1 టన్ సరిపోద్దండి అన్నారు. ఇప్పుడు ఏదో ఆఫర్ కూడా నడుస్తుందంట, మా మరిది గారే అక్కడి నుంచే తాడేపల్లి నుంచే మాట్లాడి బుక్ చేశారనమాట అండి. ఇది మనకి 28,500 పడిందండి 1 టన్ది. అంటే మళ్ళీ వాళ్ళు బిగించినందుకు అవి ఎగస్ట్రా అవుతాయి. అట్లనే మాకు ఇక్కడి నుంచి అవుట్డోర్ది ఉన్నది కదా, ఆ యూనిట్ పెట్టడానికి బయట వరకు లాగించాల్సి వచ్చిందండి. ఆ పైప్ కూడా ఎగస్ట్రా కొనాల్సి వచ్చిందనమాట, ఒక 5 మీటర్స్. అవన్నీ కూడా వాళ్ళనే తెచ్చుకోమని అన్నాము. ఇక వాళ్ళే అన్నీ తెచ్చుకున్నారండి. ఈ ఏసీని బిగించే పనిలోనేమో వీళ్ళున్నారు. పండగ సందర్భంగా నేను మన సోఫాలని కొత్త సోఫాలుగా మార్చేయదలుచుకున్నానండి. కొత్తవి కొంటానని అనుకుంటున్నారా? లేదండి, సోఫా కవర్లు ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట అండి. ఆ కవర్లు వచ్చినాయి. సరే, పండగ కదా, మనం సోఫాలకు కూడా కవర్లు వేసేద్దాం, కొద్దిగా హెల్ప్ చేయండి అని చెప్పి మా వారిని అడిగాను అనమాట. ఇదిగోండి, ఇవే మొత్తం 3 అనమాట, అంటే ఒక సోఫాకి 2 సింగిల్ సీటర్ సోఫాలకి, మొత్తం 3 కలిపి సెట్ లాగా వచ్చేస్తుంది అనమాట అండి. మన పాతయ్య సోఫాలు మీకు తెలుసు కదండి, సోఫా సెట్లు ఎందుకో తీసుకోలేదండి, అవ్వలేదు ఆ పని. సరే, అట్లీస్ట్ కవర్లన్నా వేస్తే కొంచెం లుక్ మారుతుంది అనే ఉద్దేశంతో ఇవి తెప్పించాను. మా వారిని హెల్ప్ అడిగి ఇక ఇద్దరం పట్టి వేస్తున్నాం అనమాట అండి. ఈ సోఫా కవర్లను వేయటం ఈజీగానే ఉంటుందండి, అడుగున ఎలాస్టిక్ ఉంటుంది అనమాట, మనం దాన్ని తొడిగేసేసి అలానే తాళ్ళు కూడా ఇస్తారు, ఆ తాళ్ళను కూడా కట్టేస్తే చెక్కు చెదరకుండా అట్లా ఉంటాయి అనమాట. నిజానికి కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత, మన ఆనంద నిలయంలోకి వచ్చిన తర్వాత మంచి సోఫా సెట్లు కొనుక్కోవాలి అని అనుకున్నానండి. ఎందుకో ఆ పని అవ్వలేదు. అంటే ప్రత్యేకించి సోఫాల కోసం అని ఎప్పుడు నేను షాపింగ్ చెయ్యలేదులేండి, అందువల్ల ఏమో దాని మీద శ్రద్ధ పెట్టలేదు అందువల్ల. అలానే నాకు ఈ పాత సోఫాలు అయినా సరే ఇవి నాకు చాలా ఇష్టం అండి, చాలా మెత్తగా కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట. చాలా ఏళ్ల క్రితమే కొన్నాను, అయినా సరే చాలా బాగుంటాయి. అందుకనే ఇప్పుడు ఈ కవర్లు తెప్పించి ఏదో
కొత్త లుక్గా వేసేనట్టు అనిపించిందండి. పర్లేదు, బాగానే ఉన్నదండి. ఈ మెటీరియల్ కూడా ఇట్లా సాగేదిలాగా ఉంటుంది, స్మూత్గా ఉందండి. కూర్చున్న చక్కగా కంఫర్టబుల్గా ఉన్నది, అంటే మనకి హాయిగా మెత్తగా ఉన్నది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చినాయండి ఈ సోఫా కవర్లు. అమెజాన్లో ఆర్డర్ చేశానండి. వీటి లింక్ కావాలంటే అడగండి, నేను ఇస్తాను. మీకు ఎవరికన్నా కావాలన్నా తెప్పించుకోండి. మేము ఈ పనిలో ఉన్నామండి. ఇదిగోండి, ఏసీని ఫిట్ చేస్తున్నారు. ఇది రూమ్ చిన్నదన్నమాట అండి, అందుకనే చిన్న ఏసీని వేయిస్తున్నాము, ఫిట్ చేసేశారు. నిజానికి ఈ పక్క రూమ్లో ఎక్కువ వాడేదిగా ఏమేమి అవసరం లేదండి ఏసీ. కాకపోతే ఎవరన్నా వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, అందుకనే ఇక్కడ కూడా వేయిద్దాము అని అనుకుంటున్నాను. అలానే మా వారు మధ్యాహ్నం పూట ఈ రూమ్లో రెస్ట్ తీసుకుంటారు, ఎందుకంటే నేను వాయిస్ చెప్తూ ఉంటాను మధ్యాహ్నం పూట. ఆయన నాకు డిస్టర్బెన్స్ అవుద్దని ఈ రూమ్లో ఆయన రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. కొంచెం వేసవి కాలం కదండి, ఏసీ వేస్తే ఆయన కూడా పడుకుంటారు ఒక గంట సేపు అని చెప్పి వేయిస్తున్నాను అనమాట. రూమ్లో ఏసీ బిగించేసిన తర్వాత మా బెడ్రూమ్లో ఏసీ, హాల్లో కూడా ఉందండి ఏసీ. ఏంటి ఇన్ని ఏసీలు మయంగా ఉన్నది అని ఎవరన్నా అనుకోవచ్చు. ఏమండి, మన కంఫర్ట్ కన్నా మించింది ఏమీ లేదండి. మేమైతే దానికి ఫిక్స్ అయిపోయామండి. అంతే అంటే మనం ఇబ్బందులు పడేటప్పుడు ఎలానో ఆచి తూచి ఖర్చు పెట్టి అమ్మో చాలే అట్లా అనుకుని ఉండేవాళ్ళము. కానీ ఇప్పుడు కొంచెం పర్లేదు, మనం సంతోషంగా బతికే అవకాశం భగవంతుడు ఇచ్చాడు అన్నప్పుడు కూడా మనం డబ్బులు లెక్కేసుకుని మన కంఫర్ట్స్ని అడ్జస్ట్ అవుదాం అని మాత్రం అనుకోదలచలేదండి మేము. నేను ఉన్న మాటే చెప్తున్నా, మమ్మల్ని ఎవరన్నా తిట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. పడినప్పుడు అంతా కష్టాలు పడ్డాము చాలు, ఇప్పుడు హ్యాపీగా గడిపే టైం వచ్చింది, హ్యాపీగా ఉందాము. అంతే అండి మా లెక్క. బెడ్రూమ్లో ఏసీ, ఇదేమో హాల్లో ఏసీ, ఈ రెండు కూడా కొంచెం క్లీన్ చేస్తారనమాట. వాళ్ళనే అడిగాను అనమాట అండి, బాబు ఈ దండ కొంచెం అమ్మవారికి అలంకరించి పెట్టండి అయ్యా అని అంటే, అంటే మేకులు కొట్టాలన్నమాట అండి. మరి ఇంత బరువు అయిన దండ ఆగాలంటే ఏదో నెమ్మదిగా దారం కట్టి వేసేద్దామంటే ఆగదు కదా. అలానే దండకి ఎంత సైజులో మేకులు బిగించుకోవాలి అన్నది అంతా కూడా చూసుకుంటున్నారు. ఏమంటే ఇంతకుముందు యాలికల దండ ఉంది కదా, అది ఇది రెండు ఉంచుదామా అని అనుకున్నా, కానీ క్లమ్జీ అయిపోతుంది కదా, వదిలే యాలికల దండ తీసేయండి బాబు. ఇప్పుడు ఈ లవంగాల దండకే మేకులు వేసి కరెక్ట్ చెప్పాను అనమాట ఇక్కడికి కావాలి అని చెప్పి. ఏం లేదండి, స్క్రూలే బిగించారు, ఆ స్క్రూల్ని తీసేస్తే వచ్చేస్తాయి అనమాట. అలానే ఇప్పుడు ఈ దండకి కూడా స్క్రూలే బిగించమన్నాను. నిజంగా ఈ లవంగాల దండ ఎంత బాగున్నదోనండి. ఇదిగోండి మీకు దగ్గరికి చూపిస్తున్నాను చూడండి, చిన్న చిన్న లవంగాలతో ఇంత లావు దండని ఎలా తయారు చేశారు. మధ్యలో డెకరేషన్గా ఊలు కలర్స్ కూడా రెడ్ కానీ గ్రీన్ కానీ ఎల్లో మన ఇష్టం, ఏది నచ్చితే అది వేయించుకోవచ్చు అంటండి, కస్టమైజ్ చేయించుకోవచ్చు. అట్లానే ఈ బాల్స్ ఇవన్నీ కూడా డెకరేటివ్గా వేశారు, చాలా బాగా తయారు చేశారండి. నిజానికి ఈ దండని తయారు చేసిన వెంటనే కూడా నాకు ఫోటో పంపించారు, జేకే స్పైసెస్ అని చెన్నై వారన్నమాట అండి. ఇదిగోండి ఇలా నాకు ఫోటో పంపించారు, మీ గజలక్ష్మి అమ్మవారి కోసం దండ తయారు చేస్తున్నామండి అని చెప్పి. నాకు చాలా సంతోషంగా అనిపించిందండి, ఓకే థ్యాంక్ యూ అండి పంపించండి అని చెప్పాను. ఇదిగోండి వారి వివరాలన్నీ కూడా, మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను, మీకు ఎవరికన్నా కావాలంటే హ్యాపీగా ఆర్డర్ చేసి తెప్పించుకోండి, ఆ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి. ఈ దండలు అడుగుల లెక్కన తయారు చేస్తారనమాట అండి, మనకి ఎన్ని అడుగులు కావాలంటే అంత కాస్ట్ ఉంటుంది, 1000 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది. అంటే యాలకులు లవంగాలు ఇట్లా రకరకాలే కదండి, ఒక్కో దానికి ఒక్కో ప్రైజ్ ఉంటుందంట. మీరు చక్కగా కాల్ చేసి కనుక్కుని మీకు కావాలంటే హ్యాపీగా తెప్పించుకోండి. వన్స్ ఒక్కసారి దండ వేసాము అనంటే అలా దండ నిత్యం అట్లా ఉంటుంది. ఇల్లంతా కూడా ఒక చక్కని పరిమళం వెదజల్లుతూ ఉన్నదండి, చాలా బాగా నచ్చింది నాకు. ఇదిగోండి అమ్మవారికి దండ వేసిన తర్వాత మా బేబీ ఏమో మామిడాకులు కట్టాలి అమ్మవారికి అని ఇదిగోండి మామిడాకు కట్టింది, చాలా అందంగా ఉన్నదండి. ఆ తల్లి తెప్పించుకుంటుందండి, మనం ఇది కావాలి ఇది వద్దు అంటానికి కూడా ఏమీ లేదు అని అనిపించింది. నిజంగా అండి మహాలక్ష్మీదేవి ఫోటో, దీని గురించి వివరం కూడా నేను చెబుతూ వీడియో చేశాను. నేను ఏదైతే కోరుకున్నానో మనస్ఫూర్తిగా అలా ఆ తల్లి ఇంట్లో కొలువైపోయిందండి. అంతే, మనం మనస్ఫూర్తిగా ఏదన్నా కోరుకుంటే అది భగవంతునికి తెలుస్తుంది అని చెప్తాను, అందుకే అండి. అలానే ఆ ఫోటోల్ని అలంకరించుకోవటానికి కూడా ఆవిడే తెప్పించుకుంటోంది చూడండి.
ఇక యాలకల దండ తీసాం కదా, ఆ దండను అలా ఉంచితే ఏమో పాడైపోతుందేమో, యాలకలు ఊడిపోతాయేమో, ఆ స్మెల్ కూడా తగ్గిపోతుంది కదా, ఇంకెక్కడ పెడదాము అని ఆలోచిస్తే మన పూజా మందిరంలో పైన ఇట్లా అమ్మవారి చెక్కుడుతోటి ఉంటుంది కదండి, ఆర్చి అంతా కూడా ఈ అమ్మవారికి వేస్తే బాగుంటుంది అని అనిపించింది. బాబు కొంచెం ఆ యాలకల దండని ఇక్కడ అమ్మవారికి అలంకరించండి అయ్యా అంటే, ఆ పిల్లల పాపం ఎంత ఓపిగ్గా చేసి పెట్టారోనండి, ఏసు బిగించడానికి వచ్చారా బాబు, ఈ పని చెయ్యయ్యా ఈ పని చెయ్యయ్యా అని అంటే చక్కగా అన్నీ చేసి పెట్టారండి. పాపం వెళ్ళేటప్పుడు కూడా 500 ఇచ్చానండి, ఇవన్నీ చేసి పెట్టారు కదా, నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. కొందరేంటో అసలు ఏదన్నా పని చెప్పినా చెయ్యరండి, ఈ పిల్లలు చెప్పంగానే చేసేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఏమంటే పైన ఈ దండ వెయ్యంగానే మన పూజా గది గుమ్మానికి ఇంకా కొత్త శోభ వచ్చినట్లు అనిపించిందండి, భలే బాగా నచ్చిందండి నాకు. మీకు నచ్చిందా అండి? మీ అందరికీ తెలుసు కదా మన యాంటిక్ డోర్ అనమాట ఇది, ఈ డోర్కి అష్టలక్ష్మి దేవులు ఉంటారు. అలానే మీరు అందరూ అడుగుతారు గుమ్మానికి ఎందుకు మీరు బొట్లు పెట్టించట్లేదు అని చెప్పి. మరేం లేదండి, ఏదన్నా కొద్దిగా డిఫరెంట్గా మంచి డిజైన్లు ఏమన్నా దొరికినప్పుడు వేయిద్దామని అనుకుంటున్నా, వెతుకుతూనే ఉంటానండి. మీకు ఎక్కడన్నా కొంచెం డిఫరెంట్గా అట్లా డిజైన్స్ కానీ మోడల్స్ కానీ ఏమన్నా దొరికితే కనుక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది కదా, మామ్ అండ్ మీ టాక్స్ ఉంటుంది కదా, అందులో పెట్టండి, నేను చూసి అది ఏమన్నా వేయించుకోవటానికి ట్రై చేస్తా. సంథింగ్ ఏదన్నా డిఫరెంట్గా చేద్దాము గుమ్మాలకి అని ఉన్నదండి, అందుకని వేయించట్లేదండి. ప్రస్తుతానికైతే నేనే ముగ్గు కర్ర వేసుకుని పసుపు కుంకుమ పెడుతూ ఉంటాను కదా, మీకు తెలుసు కదా. ఏమంటే మొత్తానికి పండుగ పనులన్నీ కూడా ఈ విధంగా పూర్తి అయినాయండి. కొత్త ఏసీ బిగించాము, కొత్త సోఫాలు అంటే సోఫా కవర్లే సుమా, కొత్త సోఫా కవర్లు వేయించాను, అమ్మవారికి మంచి లవంగాలతో దండ వేయించాము, పూజ గది ముందు ఉన్న మహాలక్ష్మి అమ్మవారికేమో యాలకల దండను వేయించాము. ఈ పనులన్నీ చేయించేసరికి ఇల్లంతా పండగ కళ ఆల్రెడీ వచ్చేసినట్టు అనిపిస్తోందండి. అలానే మన కృష్ణయ్య దగ్గర కూడా ఆ తొట్టి చేయించడానికి ఇచ్చాను కదండి, అది వస్తుందేమో అని అనుకున్నాను, ఇంకా అవ్వలేదంటండి. నేను ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉన్నాను, అది ప్రత్యేకించి ఒకటి చెయ్యరంటండి, వరలు చేసేటప్పుడు నేను కస్టమైజ్ చేసి చేయిస్తానమ్మా అని చెప్పారు. ఇంకా కృష్ణయ్య దగ్గరే ఎటువంటి పని కూడా ఇంకా పూర్తి అవ్వలేదండి. ఏమంటే ఇంటి పనులు అయినాయి, ఇంకా కొత్త చీర ఏదన్నా రెడీ చేసుకుందామని అనుకుంటూ ఉన్నాను. ఇంతలోకి మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారన్నమాట అండి, వారు ఇద్దరు వచ్చారు, ఇద్దరు నాకు చెరొక చీర తెచ్చారు. అమ్మ నాకు చాలా చీరలు ఉన్నాయమ్మా వద్దురా అంటే, మిమ్మల్ని దృష్టిలో ఉంచుకుని మీరు ఈ చీర కట్టుకుంటే బాగుంటుంది అని ఎంచి ఎంచి తీసామమ్మా, మీరు కట్టుకుంటే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, మా అమ్మగారే చీర కట్టుకున్నట్లుగా మేము ఫీల్ అవుతాము అని వాళ్ళు చెప్పేసరికి ఇక తీసుకున్నాను అన్నమాట అండి. ఇగోండి ఆ రెండు చీరలకి కూడా గ్రీన్ బ్లౌజ్ అవసరం అవుతుంది. సరే కొత్త బ్లౌజ్ ఇది కుడదాము అని కట్ చేస్తున్నా, బహుశా నేను కుట్టడానికి అంత టైం ఉండకపోవచ్చండి, మా టైలర్ గారేమో బిజీగా ఉన్నారు, వాళ్ళ అమ్మాయి పెళ్ళి అంటండి, అందుకని పాత బ్లౌజులే కుట్టలేదు. ఇక ఎదురుగుంటి ఝాన్సీ నన్న అడగాలండి, కొంచెం ఈ జాకెట్ ఒకటి కుట్టు పెట్టమ్మా అని చెప్పి రిక్వెస్ట్ చేశాను, కట్ చేసి ఇచ్చేసేస్తే వీలైతే కుడతానండి అని అన్నది. అన్నది అంటే కుట్టి ఇస్తుందనే అర్థం అండి. సో ఈ బ్లౌజ్ కటింగ్ పెట్టుకున్నాను, ఇవి కూడా పండగ పనులేనండో. ఇక బ్లౌజ్ కట్ చేసి ఝాన్సీకి ఇచ్చేసి పూజా గది పని అంతా పెట్టుకున్నానండి, విగ్రహాలన్నీ శుభ్రం చేసేసుకుని పూజా మందిరం అంతా శుభ్రం చేసి ముగ్గులు వేసుకున్నాను. అన్నీ అలంకరించేసిన తర్వాత బేబీ నాకు పువ్వులన్నీ మాలలు గుచ్చి ఇచ్చిందనమాట అండి. ఇలా ఉగాది పండుగకి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నానండి. నా ఉగాది హడావిడి అంతా మీకు నచ్చిందా అండి? మీరు కూడా ఉగాది పండుగని బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు ఉంటానండి.